కరీంనగర్ ఐటీ హబ్ స్థానిక యువతలో ఆనందాన్ని నింపుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉపాధి పొందుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ పనిచేసే అవకాశం లభించిందంటున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్టార్టప్స్ కు అవకాశం కల్పిస్తోంది. ఈ విధానం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. కరీంనగర్లోని దిగువ మానేరు ప్రాజెక్టు సమీపంలో నిర్మితమైన ఐటీ టవర్ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధిని కల్పిస్తోంది. ఐటీ టవర్లో కంపెనీలు ప్రారంభించడం కలిసి వస్తోందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సంస్థను నడిపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వివిధ చోట్ల కంపెనీలు నిర్వహిస్తున్నా తమ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించే అవకాశం రావడం పట్ల ఐటీ కంపెనీల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తో పాటు ఇంకో 10 మందికి ఉపాధి కలిగించాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అండ్ అందరూ లోకల్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎస్, అంటే నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేశాను. అసలు టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే మనం హోల్డ్ చేసి ఇక్కడ నుంచి బెస్ట్ ఇదే కంపెనీ హైదరాబాద్లో పెట్టి మనం డెవలప్ చేయాలంటే ఒక యాప్ డెవలప్ చేయాలంటే ఒక 4-5 లాక్స్ అయింది అనుకోండి. కరీంనగర్లో మనం దాన్ని 2 లాక్స్లోనే చేయొచ్చు. దీన్ని బట్టి ఏంటంటే క్లయింట్కి మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్లో ఇవ్వచ్చు అన్న మెయిన్ ఇంటెన్షన్ తోటి ఐ స్టార్టెడ్ ఇన్ మై ఓన్ లైక్ నా నేటివ్ ప్లేస్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మాకు కరీంనగర్ ఐటీ టవర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎంతో మందికి ఇక్కడ నుంచి వెళ్ళి ఉపాధి ఇవ్వడం అనేది, నేను కరీంనగర్ నుంచి వెళ్ళి యాజ్ ఎ కరీంనగర్ నాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల అంటే మేము ఒక కరీంనగర్లోనే ఉపాధి ఇవ్వడానికి ఒక 25 నుంచి 30 మందికి మా తరపు నుంచి వెళ్ళి ఉపాధి ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాము. సో ఫ్యూచర్లో కూడా మేము ఒక ఇంకో 40 మందికి ఉపాధి ఇవ్వగలమని ఆలోచిస్తున్నాము. హైదరాబాద్లో ఫస్ట్ మా ఆఫీస్ పెడదాం అనుకున్నాము, కానీ అక్కడ మనకున్న రెంట్లు కానీ మనకి ఇప్పుడు అక్కడ దొరికే ఫెసిలిటీస్ కానీ అక్కడికంటే మెరుగ్గా మనకి కరీంనగర్ ఐటీ టవర్లో అన్ని ఫెసిలిటీస్తో పాటు తక్కువ రెంట్లో మనకి ఉన్న అవకాశాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో హైదరాబాద్ కాకుండా ఇక్కడనే మన ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మేము ఒక స్టార్టప్ పెట్టుకున్నాం. ఉద్యోగాల కోసం కుటుంబ సభ్యులను వదిలి యువత ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. మహిళలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయడానికి కొన్ని కుటుంబాల్లో అంగీకరించారు. అయితే కరీంనగర్లో ఐటీ టవర్ ఏర్పాటు చేయటం వల్ల సొంతూరులో ఉంటూ సాఫ్ట్వేర్ కొలువు చేసుకునే అవకాశం దక్కిందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను లోకల్లో వర్క్ చేస్తున్నందుకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నాను, ఫస్ట్ టైం నేను డే స్కాలర్గా చేస్తున్నాను. సో లోకల్లో జాబ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఉండడం వల్ల చాలా మనకి టైం అనేది సేఫ్ అవుతుంది. మనకి నాకు ఫ్యామిలీతో కూడా ఉంటాను. కరీంనగర్లో మనకి 20 to 30 మనకి శాలరీ ఉన్నాయని మనం అడ్జస్ట్ కావచ్చు. యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ కంటే ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. అక్కడ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అయ్యేది. ఇక్కడ వర్క్ కూడా చాలా బాగుంది. సీనియర్స్ కూడా బాగా ట్రైన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే హైదరాబాద్లో కంటే ఇక్కడ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా. ఇక్కడ జాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఐ అనేబుల్ టు గో అవుట్ అండ్ జాబ్ ఓవర్ దేర్ బికాస్ ఇట్ ఈస్ మై డ్రీమ్ జాబ్ టు డూ ఐటీ జాబ్. బట్ ద కంపెనీస్ ఆర్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు ఆర్ ఎనీ అదర్ సిటీస్. బట్ డెవలపింగ్ ఐటీ హియర్ ఇన్ కరీంనగర్ is a good facility. దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్న వారు కరీంనగర్లో ఐటీ సొల్యూషన్ సంస్థలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అవసరమైన శిక్షణ ఇస్తూ ఉపాధిని కల్పించడం పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.